అనంతపురంలో శ్రీ చైతన్య పాఠశాలలో సుధారాణి అనే ఓ ఉపాధ్యాయురాలు వేసవి సెలవుల్లో శ్రీ చైతన్య యాజమాన్యం పెట్టినటువంటి వర్క్షాప్ హాజరు కావడంతో ఆ ఎండ వేడిని తట్టుకోలేక అనంతపురం నుంచి కర్నూలు దాకా ప్రయాణం చేసి తనకున్నటువంటి అనారోగ్యం కారణంగా అకారణంగా చనిపోవడం జరిగినది. వారం రోజులు అవుతున్నా ఇప్పటిదాకా చైతన్య యాజమాన్యం కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ స్పందించకపోవడం దారుణమైనటువంటి అంశం. ఈ రాష్ట్రంలో అడ్డుగోలు అరాచకంగా మాకెవరూ అడ్డు లేదని నారాయణ శ్రీ చైతన్య యాజమాన్యాలతో పాటు కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారం ప్రభుత్వ నియమ నిబంధనలు ఎక్కడా అమలు చేయకుండా అడ్డుగోలుగా శిక్షణ తరగతులు పెడుతున్నారు. అటు విద్యార్థులను హింసించి వందల మందిని ప్రతి సంవత్సరం చంపుతున్నారు. ఈరోజు విద్యార్థులనే కాదు మేము ఉపాధ్యాయుల్ని కూడా హింసించి చంపుతామని ఏలూరులో 2వ తేదీన స్వామి అనే ఒక మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుని రోజంతా తన అడ్మిషన్ల కోసం చేస్తేనే ఈ నెల వేతనం ఇస్తామని హింసించడంతో ఆ ఉపాధ్యాయుడు ఆ రోజంతా ఇంటింటికి తిరిగి వచ్చి గుండెపోటుతో మరణించాడు. అది జరిగిన 5 రోజులకే కర్నూలులో సుధారాణి అనే టీచర్ చనిపోవడం జరిగింది. ఈ రెండు శ్రీ చైతన్య విద్యాసంస్థల్లోనే జరిగాయి. ఈ రెండు కాకుండా రాష్ట్రంలో అనేక పాఠశాలల్లో ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఈ 3 నెలల వేతనాన్ని ఇవ్వకుండా ఈరోజు హింసిస్తున్నటువంటి కార్పొరేట్ విద్యాసంస్థలపైన ప్రభుత్వం కళ్ళప్పజెప్పి చూస్తుంది తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ రాష్ట్రంలో చదువు వ్యాపారం అయిన తర్వాత ఈరోజు ప్రతి విద్యాసంస్థ ప్రకటిస్తున్నది మాకు టాప్ ర్యాంకులు వచ్చాయి, వందల మందికి విద్యార్థులకి 100% మార్కులు వచ్చాయని చెప్తున్నటువంటి యాజమాన్యాలు మీరు ఒక ఎక్కడో కార్పొరేట్ విద్యాసంస్థను కూర్చొని నడుపుతున్నారు. ఇక్కడ ర్యాంకులు వచ్చినా మార్కులు వచ్చినా ఉపాధ్యాయుల కష్టార్జితంతో వాళ్ళ చెమటతో చదువు చెప్పడంతో ఈరోజు మార్కులు వస్తున్నాయి. అటువంటి ఉపాధ్యాయుల కష్టం మీద కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న యాజమాన్యులారా, మీరు కనీసం ఉపాధ్యాయులు బతకడానికి ఈరోజు 3 నెలల వేతనం ఎగ్గొట్టడం ఏమాత్రం సమంజసం అనేసి మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే వేసవి సెలవుల్లో కూడా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి వేతనాలు ఇవ్వాలని అన్ని రకాల యాజమాన్యాలకి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మాత్రం ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎమ్మెల్సీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీలో కౌన్సిల్లో చర్చ చేసి ఈ విద్యాసంస్థలపైన కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందా లేదా రాబోయే ప్రభుత్వం వాళ్ళ పక్షానే ఉండి ఈ చంద్రబాబు ప్రభుత్వం లాగే వ్యవహరిస్తుందా, ఆ వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా పోరాటాలకి ఉపాధ్యాయులు సిద్ధం కావాలని, వారికి తోడుగా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ లెక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అట్లాంటి కరోజులలో నిరుద్యోగంతో అల్లాడుతున్నటువంటి కొంతమంది నిరుద్యోగులు ఏదో చిన్న చిటికా ఉద్యోగం చేసుకోవడానికి నారాయణ లాంటి చోట నారాయణ చైతన్యలో ఏదో కార్పొరేట్ విద్యా సంస్థలో వాళ్ళు జాబ్ కోసం పోతే వాళ్ళ యొక్క బలహీనతను ఆసరా చేసుకొని ఈరోజు వాళ్ళని శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఈరోజు సమయపాలన లేకపోయినట్లు వాళ్ళ దగ్గర పని చేయించుకొని వేల కోట్లు ఈరోజు గడిచినటువంటి పరిస్థితి ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఉంది. దానికి ఉదాహరణ ఈరోజు సుధారాయణ ఆమె చనిపోవడానికి ప్రధాన కారణం ఆమెను మానసికంగానే కాదు శారీరకంగా కూడా ఈరోజు ఆమెను బలవంతం పెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయనేది ఈరోజు మాకు కొన్ని కొంతమంది సన్నిహితులు చెప్తున్నారు. కాబట్టి దీనిపైన పూర్తిస్థాయి న్యాయ విచారణ జరిపించి కుటుంబాన్ని ఆదుకోవాలా, అలాగే భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరుపుకోకున్నట్లు ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి లేదా జిల్లా కలెక్టర్ గారు కూడా ఇట్లాంటి అంశాలపైన ఈరోజు చొరవ తీసుకోవాలని సందర్భంగా ఎస్ఎఫ్ఐ గా మేము కోరుతున్నాం. చెల్లించాలి మృతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రాసీ అని, చెల్లించాలి మృతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రాసీ అని, చెల్లించాలి పైన.